ఆనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఉరవకొండ సర్కిల్ పరిధిలోని ఎస్ఈబి అధికారులతో ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ రామ్మోహన్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఈబి ఏర్పాటు అయినప్పటి నుండి అక్రమ మద్యం ఇసుక రవాణా చాలా వరకు తగ్గిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్ఈబి ఆరంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 5,000 కేసులు నమోదు చేశామని అన్నారు. ఇప్పటికి 8,000 మంది నిందితులను అరెస్టు చేశామని, 3,000 వాహనాలను సీజ్ చేశామని, ఈ విధంగా 3,00,000 నాటుసారాను ధ్వంసం చేశామని, అక్రమ ఇసుక రవాణాపై కూడా పూర్తిగా నిఘా ఉంచామని, కర్ణాటక రాష్ట్రం నుండి మద్యాన్ని తరలించే ఆర్గనైజర్లపై దాదాపుగా 100 మందికి పైగా రౌడీ షీట్స్ ఓపెన్ చేశారన్నారు. 2,000 వరకు మైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టామని, ఎవరైనా అక్రమ మద్యం రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఈబి అధికారులు, శ్యాంప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పటివరకు ఎస్సీబి ఫార్మ్ అయిన తర్వాత సుమారుగా 5,000 కేసులు మనం నమోదు చేయడం జరిగింది. అలాగే 8,000 మంది ఎక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. 3,000 పైచెప్పు వాహనాన్ని, దీంతోపాటు మనం ఐడి లెక్కగా ఐడెంటిఫై చేసినటువంటి వాటి మీద మనం కంటిన్యూస్గా రైడ్స్ చేయడం వల్ల సుమారుగా ఇప్పటివరకు 3,00,000 లీటర్ల ఎఫ్జే వాటిని డిస్ట్రాయ్ చేస్తాము. అలాగే మనం ఒక 1,400 లీటర్ల ఐడిని సీజ్ చేయడం జరిగింది. ఒక 4,00,000 టెట్రా ప్యాకెట్స్, 4,000 వరకు మద్యం బాటిల్లు, 3,000 బీర్లు ఇవి సీజ్ చేయడం జరిగింది. శాండ్ మీద కూడా మనం పూర్తిగా అన్ని దగ్గరలో అదుపులో ఉంది. ఎక్కడ ఎలాంటి అక్రమంగా ఇచ్చేసే అవకాశం లేదు. అలాగే ఫ్రీ శాండ్ దగ్గర ఎక్కడైనా వైలేషన్స్ ఉంటే దాని మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి కర్ణాటక నుంచి వచ్చేటటువంటి మద్యం అక్రమంగా వచ్చే సరఫరా రూట్స్, పాయింట్స్, దాని ఆర్గనైజర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి మనకి ఎవరైతే ఈ ఆర్గనైజర్స్ మెయిన్ ఉన్నారో అలాంటి వాళ్ళ మీద 100 మంది మీద షీట్స్ ఓపెన్ చేశాను. అలాగే ఒక 2,000 వరకు బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఓవరాల్గా ఇంకెక్కడెక్కడైతే ఇంప్రూవ్మెంట్ చేయాల్సినటువంటి ఉన్నాయో అలాంటి వాటిని గుర్తించడం జరిగింది. అక్కడ భవిష్యత్తులో ఇంకా ఎన్ఫోర్స్మెంట్